సామాజిక కార్యకర్త పరిశోధకురాలు రచయిత డాక్టర్ గెయిల్ మోహమ్మద్ కన్నుమూసారు శ్రామి ముక్తి దళ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక తన భర్త కార్యకర్త భారత్ పటాంకర్తో కలిసి ఆమె శ్రామి ముక్తి దళ్ను స్థాపించారు. బహుజన ఉద్యమంలో ఆమె తన స్వరాన్ని వినిపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విజన్ ఐడియాలను ఆమె సూక్ష్మ స్థాయిలో అధ్యయనం చేశారు. అంబేద్కర్ స్టడీ కోసమే ఓంవేద్ తన జీవితాన్ని సమర్పించారు. గెయిల్ ఓంవేద్ వయసు 81 ఏళ్లు. సంగ్లీ జిల్లాలోని కెస్గావ్ గ్రామంలో తన నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. అంబేద్కర్ పూలే ఉద్యమంపై పిహెచ్డి చేసేందుకు ఆమె అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. అయితే గెయిల్ ఇక్కడే స్థిరపడిపోయారు. భారత పౌరురాలిగా మారిన ఆమె సామాజిక కార్యకర్త భరత్ పటాంకర్ ను పెళ్లి చేసుకున్నారు. కుల వ్యతిరేక ఉద్యమంలో ఆమె విశేష పాత్ర పోషించారు. ఎన్నో రచనలు చేశారు ఆమె. ఇక మహిళా పర్యావరణ సమస్యలపైన కూడా కథనాలు రాశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.